తెలంగాణలోని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 7న ముగియనుంది. రాష్ట్ర కమిటీ తరఫున ఘనంగా వీడ్కోలు పలకడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. నిజాం సాగర్ మండలం మ్యాగిలో పార్టీ నేతలతో సమావేశమై వీడ్కోలు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 7న బిచ్కుంద మండలం ఫత్లాపూర్ మీదుగా రాహుల్ గాంధీ యాత్ర మహారాష్ట్రకు చేరుకోనుంది. మీడియా పరంగా కూడా మాకు అత్యంత ప్రాధాన్యం ఏర్తారు ఈ రోజు. దయచేసి మీడియా మిత్రులు ఇన్ని రోజులు అద్భుతంగా మాకు సహకరించారు. పాదయాత్రలో రాష్ట్రంలో ఎన్ని గందరగోళాలు సృష్టించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలు కొనుగోలని అన్ని రకరకాల మీడియాలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చర్చ జరగకుండా ప్రాధాన్యత దొరకకుండా అన్ని రకాల కుట్రలు చేసినా కూడా మీడియా వైపు నుంచి మాకు సహకారం వీలైనంత మేరకు మీ సహకారం అందింది. 6th రోజు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉండదు. 7 తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఉంటుంది. దీనికి సంబంధించి 7 తారీఖు నాడు రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు కాకుండా కొంచెం మార్పు ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఈ సమావేశానికి పిలవడం జరిగింది. 7 తారీఖు రోజు మహారాష్ట్ర నాందేడ్ దగ్గర దెందులూరు దగ్గర మహారాష్ట్రకు రాహుల్ గాంధీ గారిని మనం వారికి పరిచయం చేయబోతున్నాం.